సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. కూడా నాట్లేసే పరిస్థితి వచ్చింది, దొరకలేదు. అంటే గంత సాగు పెరిగింది, పొడవు పడ్డ భూములను కూడా అచ్చకట్టి గోదావరి నీళ్ళ పాలమాకులలో ఈరోజు రైతుల కోసం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. జిల్లాలో మరి అన్ని చోట్ల కూడా ఈరోజు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. మొత్తంగా జిల్లాలో 396 కొనుగోలు కేంద్రాలను సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇందులో ఐకేపీ మహిళా సంఘాలు మరియు కోఆపరేటివ్ ప్యాక్ సొసైటీల ద్వారా కూడా ఈ వడ్ల కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి పోయిన సంవత్సరం కంటే కూడా ఈసారి దాదాపు 50 కొనుగోలు కేంద్రాలు కొత్తగా అదనంగా కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే పోయిన సంవత్సరం చూస్తే జిల్లాలో 120,000 ఎకరాలు పోయిన యాసంగిలో వరి సాగు ఉండేది, కానీ ఈ సంవత్సరం యాసంగి 280,000 ఎకరాలు సాగు జరిగింది. అంటే పోయిన ఏడాది కంటే 100,000 ఎకరాలకు పైగా యాసంగిలో ఈసారి పంట ఎక్కువ పండుతూ ఉన్నది. ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లు తెచ్చుకోవడం వల్ల ఇవాళ ఎక్కడ కూడా బోర్లు ఎండలేదు, బాయిలు దంగలేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంచిగా 24 గంటల కరెంట్ ఇచ్చుడు, కాళేశ్వరం నీళ్ల తొలి ఫలితం ఇవాళ సిద్దిపేట జిల్లా ప్రజలు అందుకుంటా ఉన్నారు. నిజంగా ఆ గోదావరి నీళ్లే రాకపోతే, కాళేశ్వరం నీళ్లు మళ్ళా మొన్న యాసంగి పంటకు అందియకపోతే సగం మళ్ళీ ఎండిపోతుండే. రైతురాలు ఇవ్వాలి, లేబర్ దొరకలేరని చెప్పి 15 ఇంకా బాగా మీరు చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా మీకు ఈ ధాన్యంతో పాటు ఇతర పంటలు సాగు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా రైతు సోదరులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఆయిల్ పోయినటువంటి దశలో మళ్ళీ రైతులందరూ కోరగానే మనం గోదావరి నీళ్లు విడుదల చేసి మళ్ళీ 2వ దఫ కూడా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలన్నీ కూడా నింపుకోవడం వల్ల మంచి బంగారం లాంటి పంటలు ఇవాళ రైతులకు పండడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ ఎండాకాలం ఇంత పంట పండుడు అనేది ఇది అంత చిన్న మాట కాదు. ఎప్పుడైనా మనకు ఎండిపోయే పంట పొలాలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లనే చూసిన నేను. గతంలో వెనుకట కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా పని రోజు కరెంట్ ఆఫీస్ ముంగట ధర్నాలు చేసుడు, జిల్లా పరిషత్లో లొల్లిపెట్టుడు, అసెంబ్లీలో మాట్లాడు, ఇదే ఉంటుండే. కానీ ఈ తాప ఎక్కడో 1వ, 2వ, 3వ, 4వ తప్ప పెద్ద ట్రాన్స్ఫార్మర్లు కావాలని కానీ, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, వరి మీద మీరు ఎంత చేసినా ఎకరం మీద 20-25 వేల కంటే ఎక్కువ మిగిలే పరిస్థితి లేదు. రెండు పంటలంటే కూడా 50 వేల కంటే ఖర్చులు వంగ, పెట్టుబడి వంగ 40-50 వేల కంటే ఎక్కువ పెద్దగా మిగిలే అవకాశాలు తక్కువ. కానీ ఆయిల్ పామ్ తోట పెట్టుకుంటే 100,000 రూపాయలకు తగ్గకుండా ఆదాయం మిగులుతుంది. అన్ని ఖర్చులు పోను, 100,000-150,000 రూపాయలు మిగిలేటువంటి రైతులు ఉన్నారు. నేను మొన్న మనోళ్ళను విజ్ఞాన యాత్ర కోసం ఖమ్మం జిల్లాకు కూడా పంపించిన, పాలమాకులకి కూడా కొందరు భయచ్చింది, ఇంకెవరన్నా పోతామంటే కూడా పంపిస్తా, మీకు అధిక ఆదాయం రావాలి. ఒక ఎకరం వరితోని 4 ఎకరాల పామాయిల్ తోట వారియచ్చు, ఎకరం వరి నీళ్లతోని 4 ఎకరాల పామాయిల్ తోట వారుతుంది. ఒక ఎకరం పామాయిల్ తోటకు పామాయిల్ మీద 100,000-150,000 వస్తుంది, కోకో చెట్ల మీద 30-40 వేలు వస్తుంది. ఇది చాలా లాభం జరుగుతుంది మన ప్రాంతంలో. రైతులు కొద్దిగా ముందుకు రండి, దానికి నేను మీకు సాయం చేయాలి అనే ఉద్దేశంతోనే నర్సరీ కూడా సిద్దిపేటలోనే పెట్టించిన, మొక్కలు ఏడాది పెంచిన మొక్కలు ఇప్పిస్తా, ఫ్యాక్టరీ కూడా ఇక్కడనే పెడతాం, అగ్రిమెంట్ కూడా చేసుకుంటాడు ఫ్యాక్టరీ వాడు, మీ దగ్గర నేను కొంటా, ఇంత ధరకు కొంటా, ఇన్ని పైసలు ఇస్తా అంటాడు. పెరిగితే అంతకంటే ఎక్కువనే ఇస్తాడు, తరిగితే మాత్రం ఆ ధర తప్పకుండా ఇస్తాడు. సో ఇది లాభమయ్యే పని, అందువల్ల మన రైతుకు లాభం కావాలి. ఇంత కష్టపడి కాళేశ్వరం నీళ్లు తెచ్చుకున్నాం, మీకు 4 రూపాయలు మిగిలే పంట పండాలి మా రైతులకు అని చెప్పి ఇవాళ సిద్దిపేటలో ఆయిల్ ఫెడ్ కంపెనీని తీసుకొచ్చి, ఆయిల్ ఫెడ్ ద్వారా పామాయిల్ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంది మన నంగునూరులో పెట్టిస్తున్నాను నేను మీకోసం. సో దాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ఒక 30-40 వేల ఎకరాలు నంగునూరు మీద పామాయిల్ తోటలు పెట్టుకోండి, దాని లాభం పొందాలని చెప్పి నేను రైతుల్ని కూడా ఈ సందర్భంగా కోరుతూ జై తెలంగాణ.